భారీ వర్షాలకు అనంతపురం మతలా కుతలమైంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు చెరువులు పొంగి పొర్లడంతో నగరంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో సహాయక చర్యలు ప్రారంభించారు అధికారులు. బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బుక్కరాయ సముద్రం చెరువు నిండి రోడ్డుపై వరద పారడంతో అనంతపురం తాడిపత్రి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వీళ్ళింటిలో సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. నెలకి 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు. మీరు సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటున్నారా? జీవిత దగ్గర నుంచి నేర్చుకుంటారా? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అంతపురంలో వరద బీభత్సంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మనం అనంతపురం నడిబొడ్డున ఈ కాలనీ పేరు శాంతినగర్. ఈ కాలనీతో పాటు మిగిలిన తపోవనం ఏరియా చుట్టుపక్కల వరద ముంచెత్తింది. మొత్తం జలమయంలో ఇండ్లు చిక్కుకున్న పరిస్థితి ఉంది. నిన్న 2 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ఎక్కడికైతే ఈ చెక్ డ్యాములు చెరువులు నిండడంతో పూర్తి స్థాయిలో నగరంలోకి వాటర్ ప్రవేశించింది. అడుగు అడుగు పెరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉధృతంగా ఏదైతే ఉందో ఇళ్ల మధ్య నీరు పారుతున్న దృశ్యాలు చూడవచ్చు. నిన్నటి నుంచి నగరపాలక సంస్థ అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ నీరు బయట నుంచి వస్తున్న నీటిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. మొత్తం మన కెమెరామెన్ విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం కాలనీలన్నీ నీట మునిగాయి. అడుగు అడుగు పెరుగుకుంటూ పోతుంది. ఉదయం కొంతమేరకు ఉన్న నీరు ఇప్పుడు ఇళ్లలోకి ప్రవేశిస్తున్న పరిస్థితి చూడవచ్చు. రధక కాలనీ, అలాగే జాగీర్ కొట్టాల, ఆదర్శ నగర్, 4వ రోడ్డు, 5వ రోడ్డు, రుద్రంపేట పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు ఇళ్లలోకి చేరిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రాత్రి సమయంలో కావడంతో ఎవరు బయటికి రావడానికి సహించి ఇళ్లలో ఉన్నారు. అయితే వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడంతో రాత్రి నుంచి పోలీసులు సహాయక చర్యలకు దిగిన పరిస్థితి. ఏ కాలనీలోకి నీరు అధికంగా పోయింది? ఇళ్లలో ఎట్లా రెస్క్యూ ఆపరేషన్? సార్, 6వ రోడ్డు, రజక్ నగరు, తపోనము, 6వ రోడ్డు, మళ్ళీ ఇక్కడ రజక్ నగరు మొత్తం అంతా క్లో అవుతున్నాం సార్. తపోనం దాకా మొత్తం అంతా నీళ్ళలోకి నీళ్ళు వెళ్తున్నాయి సార్. ప్రతి ఒక్కటి ఎక్కడే కానీ ఎక్కడే ఆపోజిట్ తపోనం సైడ్లు కానీ ఇక్కడ 5వ రోడ్డులు కానీ ఎక్కడెక్కడికి పోయే కూడా ట్రాఫిక్ బంద్ అయిపోయింది. ఇక్కడ ఎక్క ఏదో కానీ మొత్తం వచ్చే ట్రాఫిక్ కూడా ఎవరో వచ్చి మంచులు వచ్చేదానికి కూడా చాలా సాహసకరమే లేదు సార్. ఇంకా ఫ్లో పెరుగుతున్న పరిస్థితి. ఎక్కడెక్కడికి పోతుంది? మార్నింగ్ 5:30 నుంచి వర్క్ చేస్తున్నాము. వాటర్ పెరుగుతూ ఉన్నాయి. చెరువుల్లో కుండలు ఫుల్ అయ్యి ఇక్కడ వాటర్ వస్తున్నాయండి. ఏదైతే ఉందో అనంతపురం రూరల్ పరిధిలోని కక్కలపల్లి కాలనీతో పాటు సనప చెరువు కూడా పూర్తిగా నిండిన పరిస్థితి ఉంది. ఈ చెరువులు ఎప్పుడు నిండలేదు, ఇప్పుడు నిండడంతో ఒక్కసారిగా మరో మారుతుండడంతో నగరంలోని నడిమొక్కలోకి నిన్నటి వరకు నీళ్లు ప్రవేశించాయి. అక్కడ పూర్తి స్థాయిలో కట్టడాలు ఉండడంతో ఆ నీరు ఎటు పోలేక నగరంలోకి ప్రవేశించిన పరిస్థితి ఉంది. అక్రమ కట్టడాలు తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆ పులు తగినట్టుగా ఫలితాలు ఇవ్వలేదు. ఇవాళ చూడొచ్చు, ఇవాళ ఉదయం నుంచి ఒక్కసారిగా నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు, భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు చూడని విధంగా ఒక్కసారిగా ఇంటి లోపలికి నీళ్లు రావడంతో ఇంట్లో ఉన్న వారు కూడా మిద్దెలెక్కిన పరిస్థితి అనంతపురం నగరంలో స్పష్టంగా కనబడుతుంది. గతం ఎప్పుడైనా ఇంత వర్షం మీరు చూసారా? ఎప్పుడైనా ఇంత వర్షం చూసారా? ఎప్పుడు ఇంత వర్షం సార్? ఇక్కడ నుంచి 50 ఏళ్ళు ఇంత వర్షం ఎప్పుడే కానీ చూడలేదు సార్. ఇదే ఫస్ట్ టైం సార్ వర్షం ఇట్లా ఇంత పెద్దగా ఫ్లో వాటర్ ప్రాబ్లము. ఎప్పుడే కానీ ఇప్పుడు మీరు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడే కానీ ఇట్లా ఫ్లో కాలేదు సార్. ఇదే సార్ ఫస్ట్ టైము. ఎక్కడి నుంచి వస్తున్నాయి కానీ అక్కడ ఆలమూరు, కక్కలపల్లి, కాటి కలవ, గాండపర్తి పైనుంచి వర్షం వచ్చేవడం వల్ల ఇది పెద్ద ఫ్లో అయిపోతుంది సార్. ఇక్కడ ఏదైనా కానీ ప్రతి ఒక్కరు సహాయ చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను సార్ ప్రతి ఒక్కరు. మరో వ్యక్తి చూడొచ్చు, నీళ్ళలో బయటికి వస్తున్న పరిస్థితి ఉంది. ఆయన మోకాళ్ళు నడుములవుతూ నీళ్లు రావడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరో కొంతమంది పాల ప్యాకెట్లు తీసుకోవడానికి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. చూడొచ్చు, పాల ప్యాకెట్లు తీసుకోవడానికి కూడా ఇక్కడికి వచ్చారు. నడుములోతు కూడా ఇబ్బందులు పడుతుంది. నడుములోతు నీళ్ళు రావడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడున్న మరి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో, ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి చూసారా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి చూసారా ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి? నేను చూడలేదు సార్. ఇన్నెల ఫస్ట్ టైం చూడటము. భారీగా నీళ్ళ నెలకి రావడం, కనీసం చేసుకోవడానికి ఏం లేక మిగిలిన సర్దనం తీసుకొని పెరుగు ప్యాకెట్ తీసుకొని మేము చేసుకొని తింటున్నాము. అంటే ఎక్కడి నుంచి వచ్చాయని నీళ్ళు అని చెప్పారు? ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు? ఏదో ఆలమూరు డ్యామ్ తెగింది వస్తున్నాయి అంటున్నారు, అంతవరకే తెలుసు మాకు. రాత్రి భారీ వర్షం కూడా లేదు, నీళ్ళు రావడానికి కారణం ఏమనేది తెలియదు మాకు కూడా. వాటర్ ప్రవాహం ఎక్కువ ఉండడంతో ఎటువంటి ద్విచక్ర వాహనాలు కానీ వాహనాలను కూడా పోలీసులు అనుమతించలేదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి రెస్క్యూ సిబ్బందితో పాటు పోలీసులు సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇది అనంతపురం నగరానికి సంబంధించి వరద అప్డేట్. కేవలం సుదర్శన్తో శ్రీనివాస్, ఇంటివీ. వీళ్ళింటిలో సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. నెలకి 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు. మీరు సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటున్నారా? జీవిత దగ్గర నుంచి నేర్చుకుంటారా? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.